రౌడీ షీటర్ అయినటువంటి కవ్వా హత్య కేసు రిపోర్ట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అది 2వ తేదీ జరగడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలను వితిన్ 2 డేస్ లోపల వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసి మా తాలూకా సిఐ గారు, అదేవిధంగా 3 టౌన్ సిఐ గారు, మా సిబ్బంది అంతటినీ కూడా యాక్టివేట్ చేసి ఈరోజు 6 ముద్దాయిలను 6:30 గంటలకు నంద్యాల మండలం చాప్రేవల్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి మూల పెద్దమ్మ గుడి దగ్గర ముద్దాయిలు 7 గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరంకు ఉపయోగించినటువంటి ఈ కత్తులు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఆయుధాలన్నింటినీ, అదేవిధంగా 2 ఫోన్లను, ఒక ఇన్నోవా క్రైమ్ వెహికల్, వీళ్ళు ఏదైతే సీజ్ చేశారో ఒక ఇన్నోవా, ఒక మోటార్ సైకిల్, 2 ఇనుప రాడ్లు, 4 కత్తులను సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో వివరాలు ఏంటంటే, ఈ కేసు చనిపోయిన కవా మీద ఇంతకుముందే రౌడీ షీట్ ఉంది. ఇతని మీద అనేక మర్డర్ కేసులు కూడా ఉన్నాయి, అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు కూడా ఉన్నాయి. గతంలో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప సెంట్రల్ జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ చంపిన కేసులో, సుధీరేంద్ర కానిస్టేబుల్ చంపిన కేసులో 1 ముద్దాయిగా కూడా ఈ యొక్క ఇతను కవ్వా కీలక పాత్ర పోషించడం జరిగింది. చనిపోయినటువంటి ఈ వెంకటసాయి అలియాస్ కవ్వాకు ఈ అరెస్ట్ కాబడినటువంటి ప్రస్తుతం సంజీవ్ అనేటువంటి అతని అనుచరుల ద్వారా ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది. ఇతనికి గత 2 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ పరంగా, తర్వాత ఆర్థిక పరమైనటువంటి మనస్పర్ధులు ఉన్నాయి. మరియు ఈ రౌడీ షీటర్ రాజశేఖర్ హత్య కేసు విషయంలో ఈ సంజీవుకి సంబంధించి, సంజీవు ఇతడు దాన్ని ఉపయోగించుకొని హెచ్ చేసినటువంటి విషయంలో కూడా వీళ్ళిద్దరికీ నంద్యాల టౌన్లో ఈ ఆధిపత్యం విషయంలో, ఈ ఒకరికొకరికి ఆధిపత్యం విషయంలో ఈ యొక్క హత్యని సంజీవు ఈ కవ్వాని చేసినట్టు జరిగింది. ఇందులో ముద్దాయిల వివరాలు వచ్చి రాగినేని సంజీవ్ కుమారు అరియాస్ సంజీవు, వీటిది మహానంది మండలం అల్లింగరం విలేజ్ ఇతంది. తర్వాత 2వ అతను వచ్చి అద్వానప్ నవీన్ కుమార్ సన్ ఆఫ్ వెంకట సుబ్బయ్య, మొలకల కొండల విలేజు సిద్ధాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ అతను. ఇతను వచ్చి దీనికి జైల్లో పరిచయం అయ్యాడు. పీడీ యాక్ట్ పెట్టినప్పుడు జైల్లో ఫ్రెండ్ అయ్యి ఆ విధంగా వాడికి హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత పల్లపు సుబ్బరాయుడు సన్ ఆఫ్ లింగమయ్య దేవానగర్ నంద్యాల టౌన్ వాడు 3వ ముద్దాయి. తర్వాత సుగర్ శెట్టి మదన్ గోపాల్ అలయాసు సన్ ఆఫ్ మద్దిలేటి, వీడు వచ్చి గ్యాస్ అంటారు అలయాస్ వీడు. తర్వాత బంగి శివ ఉరఫ్ కుక్కల శివ సన్ ఆఫ్ బంగిబాబు జగజ్జన్ నగరు మన్యాల టౌను,
వీడు వచ్చి వానికి అసిస్టెన్స్ ఇవ్వడము, ప్లానింగ్ కాన్స్పిరసీ వీటిల్లో వీడు ఉండడం జరిగింది. తర్వాత షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, సన్ ఆఫ్ షేక్ మాలిక్ బాషా, పక్కీర్పేట, సాయిబాబా నగర్, నంద్యాల టౌన్, వీడు కూడా పార్టిసిపేట్ చేశాడు. తర్వాత చాకలి మద్దిలేటి, ఇది వీడు 21 ఇయర్సే. చాకలి సన్ ఆఫ్ చాకలి చంద్రుడు, తెలుగుపేట, బనగానపల్లి టౌన్, నా వాటి శిల్పా నగర్, నంద్యాల టౌన్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా వీనికి యాక్టివ్ అసోసియేట్స్, ఫ్రెండ్స్. ఆ విధంగా వీనికి హెల్ప్ చేసి వీన్ని మర్డర్ చేయడం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి నేపథ్యం. దాంట్లో మా సిఐ, తాలూకా సిఐ, త్రీ టౌన్ సిఐ, మిగతా మా క్రైమ్ సిబ్బంది అంతా కూడా అసిస్టెన్స్ తీసుకొని వెంటనే దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. క్రియేట్ చేయడము, దాంట్లో జనాల్లోకి రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ కావడము, వాళ్ళ జనాలు పంచాయతీలు చేయడము, డబ్బులు వసూలు చేసుకోవడము, ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భంలో వీడు సంజీవ్ గారికి కవ్వగాడు కొంత హెల్ప్ చేసేవాడు. దాంట్లో వాళ్ళకిద్దరికి ఆ సెటిల్మెంట్ దాంట్లో వచ్చేటువంటి డబ్బుల్లో కొంత తేడా రావడము, ఆ ఇష్యూనిలో వాడు వారిని డబ్బులు డిమాండ్ చేయడము, దానికి సంబంధించి వీడు ఏదో ప్రామిస్ చేసింది, వానికి ప్రామిస్ను ఫుల్ఫిల్ చేయకపోవడం అనే దాంట్లో వచ్చినటువంటి డిఫరెన్సెస్ ఒకరికొకరు వీడిని వాడదంతా వాడిని వీడదంతా కొంత వాళ్ళకు ఆల్టర్కేషన్ జరగడం. సంజీవ్ గారు అప్పటి నుంచి కూడా వీడు ఒక వారెంట్ కూడా వీని మీద పెండింగ్ ఉంది, బయట బయటే ఉన్నాడు, చేసుకుని ప్లాన్ చేసుకొని ఎప్పుడు వాడు సడన్గా ఎక్కడ మనకు దొరకడు, ఎక్కడ కనపడ్డు వాడు బయట బయటనే. వాడు ఏంటంటే అంటే వీడు అన్న చంపుతారు, వాడు ఈయన చంపుతారు అనేటువంటి కాన్సెప్ట్లో వీడు కనపడకన్నా వాడు అప్పుడప్పుడు ఎవరికి తెలియకుండా వచ్చిపోయేవాడు, కనపడకుండానే. ఇంతే సంజీవ్, వీడిది మహానంది మండలం అల్లింగరం విలేజ్ అండి. తర్వాత రెండవ అతను వచ్చి అద్వానప్ నవీన్ కుమార్, సన్నాఫ్ వెంకట సుబ్బయ్య, మొలకల కొండల విలేజ్, సిద్ధాపురం మండలం, నెల్లూరు డిస్టిక్. ఇతను వచ్చి వీనికి జైల్లో పరిచయం, వాడు పీడీ యాక్ట్ పెట్టినప్పుడు జైల్లో ఫ్రెండ్ అయ్యి ఆ విధంగా వాడికి హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత పల్లపు సుబ్బరాయుడు, సన్నాఫ్ లింగమయ్య, దేవానగర్, నంద్యాల టౌన్ వాడు, మూడవ ముద్దాయి. తర్వాత షుగర్ శెట్టి మదన్ గోపాల్ అలయాస్ సన్నాఫ్ మద్దిలేటి, వీడు వచ్చి గ్యాస్ సెంటర్ అలయాస్ వీడు. తర్వాత బంగి శివ ఉరఫ్ కుక్కల శివ, సన్నాఫ్ బంగి బాబు, జగజ్జన్ నగర్, నంద్యాల టౌను, వీడు వచ్చి వానికి అసిస్టెన్స్ ఇవ్వడము, ప్లానింగ్ కాన్స్పిరసీ వీటిల్లో వీడు ఉండడం జరిగింది. తర్వాత షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, సన్ ఆఫ్ షేక్ మాలిక్ బాషా, పక్కీర్పేట, సాయిబాబా నగర్, నంద్యాల టౌన్, వీడు కూడా పార్టిసిపేట్ చేశాడు. తర్వాత చాకలి మద్దిలేటి, ఇది వీడు 21 ఇయర్సే. చాకలి సన్ ఆఫ్ చాకలి చంద్రుడు, తెలుగుపేట, బనగానపల్లి టౌన్, వాటి శిల్పా నగర్, నంద్యాల టౌన్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా వీనికి యాక్టివ్ అసోసియేట్స్, ఫ్రెండ్స్. ఆ విధంగా వీనికి హెల్ప్ చేసి వీన్ని మర్డర్ చేయడం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి నేపథ్యం. దాంట్లో మా సిఐ, తాలూకా సిఐ, త్రీ టౌన్ సిఐ, మిత్ర మా క్రైమ్ సిబ్బంది అంతా కూడా అసిస్టెన్స్ తీసుకొని వెంటనే దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సంజీవ్కి ఉంది, తర్వాత సుబ్బరాయుడికి ఉంది, గ్యాస్ గాడికి ఉంది, గ్యాస్ గాడికి ఉంది, తర్వాత చాకలి మద్దిలేటి ఉంది, మద్దిలేటి వీళ్ళకి సంబంధించి రౌడ చెట్టు.